అనంతపురం జిల్లా సోదనపల్లిలో మాదిగ యువసేన నాయకులు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కేబి మధు ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో జేసీఎస్ ఆఫీస్ నందు పెద్దన్న కుటుంబానికి 1000 రూపాయలతో పాటు 50 కేజీల బియ్యం పెద్దన్న భార్య దేవి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువసేన అరవింద్ రమేష్ బిఐఎస్ నాగభూషణం శివయ్య మహిళలు పాల్గొన్నారు. ఇలా మా పాపను కొంచెం ఆర్థిక సహాయం కానీ ఏదైనా ఉద్యోగం కానీ ఏదన్నా చూసింది మీరు ఏదన్నా ఇచ్చిస్తే అబాబ జీవనమా అబాబను ఉంటుందని మా ఆశ దీనికి మీకు చేతులు ఎత్తి ముట్టుతున్నాను. థ్యాంక్ యూ. యువసేన నాయకుడు సోదనపల్లి పెద్దన్న అకస్మాత్తుగా మరణించడం జరిగింది. మరణించిన తర్వాత విషయం నేను తెలుసుకొని మరి వాట్సాప్లో ఆయన యొక్క మరణ వార్తను ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు పంపించడం జరిగింది. స్పందించినటువంటి హృదయమున్న ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు మరి ఆ కుటుంబానికి దాదాపుగా 130,000 వరకు సాయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ అనంతపురం ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఆ కుటుంబంలో మరి ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళ యొక్క చదువు విషయంలో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ పిల్లలకి చదువు కోసం మరి ఆమె బతకడానికి కూడా మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగం హాస్టల్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలని ఆమె ఆకాంక్ష. దానికోసం ఎంఆర్పిఎస్ తరఫున మరి కలెక్టర్ గారితో మాట్లాడి ఏదో ఒకటి మరి కృష్ణమాదిక్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి కృష్ణమాదిక్ గారు అనంతపురం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారికి కృష్ణమాదిక్ గారి ఆధ్వర్యంలో విషయాన్ని తెలియజేసిన తర్వాత ఆమెకు ఏదో ఒకటి వృత్తిని చూపించడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆమె మరి బతకడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అనంతపురం తరఫున ఆమెకు 1000 రూపాయలు మరి ఆర్థిక సహాయము మరి అదేవిధంగా 50 కేజీల బియ్యాన్ని కూడా ఆమెకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఉపశమనంగా మరి నా వంతుగా నేను ఆమెకు డొనేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.